हाय अंडी अंदर की नमस्ते ना पेर श्रीनिवास चूसा एसपीएन एडुकेशन यूट्यूब चैनल मोत्तानिकि मोत्तंगा इवाल्टि वीडियो रैतु भरोसा पेमेंट गुरिंचि गत प्रभुत्वालैते मोत्तानिकि रैतु बंधुगा इच्चायि आ केसीआर हायंलो इप्पटिकि मल्ली केसीआर अन्नगारिनि चाला मंदि पोगुडुतू उन्नारु निजंगा केसीआर प्रभुत्वं गनुक उंटे निजंगा रैतु बंधु वच्चेदि अनि चेप्पेसि हरीश अन्न कूडा मात्लाडुतुन्नारु मरि प्रभुत्वं एंदुकु असल रैतु भरोसा इस्मान हामी इच्छी सक्सेको दी गल कारण असल वस्ताया रावा इला रकर चर्च नाई अंदर आलोचन अच्छे पड़पिंद वानेकाल रईत बंधु राकोवच्छे प्रभुत्म ऊरी रईत बंधु तोड़ो दीपावली फेस्टल तरह खचिता रईत बंधु रईत भरोसा पेमेंट इकरा चलिए इंद्र वास्तव इंता असल निजन चेप्तारु आ पर्टिकुलर डीटेल्स एंटो मनं शार्ट कट लो तेलुसुकुंदां ओकेना सो लेट्स स्टार्ट अवर टॉपिक मनकु मोत्तंगा ई वानकालं वरिकोत कूडा मुगिंपु कावस्तदि मरికొద్ది రోజులైతే दीपावली फेस्टिवल कूडा दाटिपोतुंदि अयिनप्पटिकी इंका रैतु भरोसा पेमेंट राकपोवडंतो रैतुल्लो ప్రభుత్వం పైన కాస వితిరేకత అనేటువంటిది అలసత్వం అనేటువంటిది స్టార్ట్ అయ్యింది ప్రజల్లో అంటే మొత్తానికి రైతుల మనోభావాలు కాస వేరేగా అంటే ప్రభుత్వం మీద కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రైతు బంధు మందు భరోసా లేదా రైతు బంధు డబ్బులు కనీసం ఎకరాక 5000 రూపాయల చొప్పున సరే ఖచ్చితంగా తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు చాలా జిల్లాల్లో రైతు సంఘాలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు మిగతా చోట్ల కావచ్చు మొత్తానికి ధర్నాలు రాసారోకోలు ప్రభుత్వంపైన వ్యతిరేకతతో రైతులంతా ముందుకు వెళ్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది దానికి గల కారణాలు ఏంటి చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్సర్ చేశారు మొత్తానికి రైతు బంధులు ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ గత ప్రభుత్వం చేసింది ఇక మా ప్రభుత్వం ఇటువంటి మిస్టేక్ చేయదు చెరువులు కావచ్చు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు సిటీ కర్మ కంపెనీలు తదితర ప్రాంతాలకు అటు ప్రాంతాలకు కాకుండా ఏదైతే వ్యాపారానికి సేద్యమైనటువంటి భూములు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మొత్తానికి తెలంగాణలో సర్వే నిర్వహించాము సర్వే కూడా ఒక 60-70% పూర్తయిందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు ఎక్కడ సర్వే చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారు తెలియదు కానీ రైతు భరోసా లేదా రైతు బంధు పేమెంట్ మాత్రం ఇంకా క్రెడిట్ కాకపోవడం నిజంగా రైతన్నలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ దీపావళి ఫెస్టివల్ గా కనీసం ఫెస్టివల్ తర్వాతనన్న ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేస్తుందంటే అటువంటి ప్రకటనలు కూడా రాకపోవడం ఇబ్బందికరం కొంచెం బాధాకరం అని చెప్పొచ్చు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం మరి హామీ ఇచ్చారు ఎకరానికి 7500 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి అర్హత గల రైతులందరికీ తప్పకుండా ఈ రైతు భరోసా నగదు పేమెంట్ అనేది జమ చేయడం జరుగుతుంది ఈ వానకాలంతో పాటు యాసంగి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పేసి అన్నారు మరి వానకాలమే ఇంకా ఇవ్వలేదని చెప్పేసి రైతులు ఇంకా ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది అయితే మొత్తానికి ఇక రైతు భరోసా రాదు అని మర్చిపోక తప్పదు అంటే అలా మనసులో అనుకోవడం జరుగుతుంది అలా చర్చ ప్రారంభమైంది సరే చూద్దాం ఈ దీపావళి ఫెస్టివల్ తర్వాత ఒక 1 వీక్ లోపు రైతు భరోసా పేమెంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా మాట్లాడారు చాలా మంది నాయకులైతే ఎంత హామీ ప్రభుత్వ అధికారులు కూడా హామీ ఇస్తున్నారు రైతులు ఏ ఒక్కరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అవుతాయి కాస్త ఆలస్యమైన అమృతంలాగా వస్తాయని చెప్పేసి మాత్రం అంటూ ఉన్నారు మరి ఇందులో వాస్తవం లేదు ఈ రైతు బంధును మర్చిపోదామా లేదా రైతు భరోసాను మర్చిపోదామా అంటే చాలా మందికి ఫర్గెటింగ్ ఆప్షన్ లేదు అక్కడ ఇంకా ఆశగానే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం నుంచి ఏదన్నా ఒక ప్రకటన రావాలి లేదా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేస్తే తప్ప రైతుల్లో అన్నటువంటి ఆశ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేనిది అసలు రైతుల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది దీన్ని దయచేసి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రైతుల సమస్యలను తీర్చాలని కోరుతున్నా అలాగే తక్షణమే రైతులకు ఏదైతే రైతు భరోసా స్కీమ్ను హామీ ఎన్నికల మేనిఫెస్టోల ప్రకారం
హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఆ మాట ప్రకారమే నిలబడి కాస్త రైతులను అంటే పంట లాగోడి పెట్టుబడి కోసం ఆర్థికంగా కొంచెం బలోపేతం చేస్తే బాగుంటుంది రైతులను ఆదుకుంటే బాగుంటుందని వేడుకుంటున్నా ప్రభుత్వ అధికారులతోను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతు భరోసా స్కీమ్ గురించి కావచ్చు రైతు బంధు గురించి కావచ్చు కాస్త ప్రస్తావన లేదు ఈ మధ్యలో కాస్త ప్రభుత్వం నుంచి ఆలస్యంగా ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రైతు బంధు క్రెడిట్ అవుతే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను బట్ ఇప్పట్లో రైతు బంధు కావచ్చు రైతు భరోసా స్కీమ్ కావచ్చు ఇంకా డీటెయిల్స్ మొత్తం మీకు వీడియో కింద లింక్స్ అయితే అప్డేట్ చేశాము దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అంట మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం రకరకాల న్యూస్ అయితే వైరల్ అవుతుంది బట్ ప్రభుత్వం ఇంకా క్రెడిట్ చేయలేదు చేసింది ఏమోటువంటి ఆశ చాలా మందికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం చేస్తుందా ఇక మర్చిపోదామా అసలు ఏం చేయాలి అనేది చాలా డైలమాలో ఉంది దీన్ని దయచేసి ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ అధికారులు వన్స్ క్లియరెన్స్ ఇచ్చేస్తే రైతుల్లో ఉన్నటువంటి ఆశ అనేది అక్కడికే ఆగిపోతుంది వాళ్ళ ఇంకా హోప్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు ఈ విజ్ఞప్తి అయితే చేస్తున్నా ఇక అన్ని జిల్లాల వారిగా మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి రైతు బంధు ఇస్తే బాగుంటుందా ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుందా లేదా ఇవ్వకూడదా ఒకవేళ ఇస్తే ఎందుకు మరి ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది మెయిన్ థింక్ ఇక్కడ బడ్జెట్ లేకన ఆ కారణాలు ఏదో ఒకటి చెప్పి రైతులకు కొంచెం అర్థమయ్యే విధంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కానీ ప్రభుత్వం మాత్రం సైలెంట్గానే ఉంది దీని వెనకాల కారణాలు ఏంటి అసలు ఎప్పట్లోగా ఇక రైతు బంధు క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఏదైనా అప్డేట్స్ వస్తే అందించేటువంటి ప్రయత్నం చేస్తాము మరి దాదాపుగా ఈ వానాకాలం సీజన్ గడిచిపోయింది కాబట్టి వానాకాలం రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు కాస్త మర్చిపోవలసిందే అనేటువంటి ఆలోచన అంతర్గతంగా చాలా మందిలో వెల్లడవుతుంది వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే ఉంది అన్ని జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఇక చేయస్సార్ రైతు బంధు రాదు మీరు రైతు బంధు గురించి వీడియోలు కూడా చేయకండి అసలు రైతు బంధు గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని చెప్పి చాలామంది అంటున్నారు వాస్తవం తెలుసు అందరికీ బట్ ప్రభుత్వం ఇస్తుందేమో అనేటువంటి ఆశ మాత్రం ప్రజల్లో చాలా ఇవాళ డెప్త్గా లోతుగా ఉంది రైతు బంధు లేదా రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి 7500 ఇస్తామన్నటువంటి ప్రభుత్వం నిజంగా రైతులను అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేసి ఆదుకుంటే బాగుంటుంది అలాగే ఈ విజ్ఞప్తి అంతా కూడా ప్రభుత్వానికి చేస్తూ తెలియజేస్తున్నా అలాగే మీరు కూడా మీ జిల్లాల వారిగా ఈ రైతు బంధు పేమెంట్ మీద కావచ్చు మీ పర్సనల్ ఒపీనియన్స్ గైడ్ లైన్స్ విధిస్తే బాగుంటుందా 5 ఎకర్స్ లిమిటా 10 ఎకర్స్ లిమిటా అసలు ఇవ్వాలా ఇవ్వకూడదా ఇలా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేయండి అలాగే అసలు ఈ ప్రభుత్వం నిజంగా ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తుందా మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించి మర్చిపోవాలా మీకు వచ్చేటువంటి సమాధానాలు డౌట్స్ అంతా తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా చేయండి అండ్ ఈ స్కీమ్ గురించి ముఖ్యంగా ఈ రైతు భరోసా స్కీమ్ గురించి తప్పకుండా అందరికి తెలియజేయండి వీడియో మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రైతు బంధు అప్డేట్స్ ఇంకా రాలేదండి రావడానికి సమయం పడుతుంది ఏదైనా వస్తే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.